హలో ఫ్రెండ్స్, ఆర్జీయుకేటీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి సో నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు రిలీజ్ అయింది. సో దీంట్లో మనకు 4 క్యాంపస్లు ఉన్నాయండి, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం. ఈ 3IIT మనకి 2020-2021కి సంబంధించి ఆర్జీయుకేటీ వాళ్ళు మన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బీటెక్ కోర్సుకు అండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన విద్యార్థులు వచ్చేసి 73,941 మంది అభ్యర్థులు చేశారండి, అప్లికేషన్ చేశారు. సో దరఖాస్తు ఇంకా చివరి తేదీ వచ్చేసి మనకి సోమవారం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక ఈ 4IIITలో 4,000 సీట్లు ఉన్నాయి. ఈ నెల 26వ తేదీ అంటే సెప్టెంబర్ 26, 2021న ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. గత ఏడాది కంటే అధికంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు, ఎందుకంటే మనకి కోవిడ్ వల్ల 2020లో మనకి జరగలేదు. సో అందుకోసం 2020-2021 విద్యా సంవత్సరం ఉన్నటువంటి పిల్లలు కూడా అప్లై చేయడం జరిగింది. ఓకే, ఇక దీనికి సంబంధించినటువంటి కీ వచ్చేసి మనకి 2 అక్టోబర్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా 4వ తేదీ ఫైనల్ రిజల్ట్ అనేవి వెలువడతాయి. సో మనకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనకి ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 ఫోటోలు కూడా మీ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ చూసినట్లయితే ఒక్కసారి ఈ మన 18/8/2021 అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది, 28/8/2001 వరకు. సో 6/9 లాస్ట్ అనేది. సో తర్వాత ఇక నెక్స్ట్ చూసినట్లయితే హాల్ టికెట్స్ అనేది మనకి 18/9/2021 రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 26/9/2021, ఇనిషియల్కి వచ్చేసి 26/9/2021 అదే రోజు రిలీజ్ చేస్తారండి. సో ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి మనకి 4/10/2021 రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఇదే అండి. సో టోటల్గా మనకి 73,941 దరఖాస్తులు అనేవి వాళ్ళకు చేరాయని చెప్పేసి ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.